మనందరికి కూడా తెలుసు, చంద్రబాబు నాయుడు గారు స్వహస్తాలతో ఆయన జీవితంలో రాసుకునేటువంటి పుస్తకంలో రాసుకున్నాడు. నేను కార్మిక వ్యతిరేకం అనేటువంటి పద్ధతిలో రాసుకోవడం జరిగింది. కార్మిక వ్యవస్థని నిర్వీర్యం చేసేటువంటి పద్ధతిలో ఉండాలి. కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ రావాలన్నారు. ఇప్పుడు అవుట్సోర్సింగ్ లేదు, కాంట్రాక్ట్ లేకుండా డైరెక్ట్గా పనికి మాత్రమే కాంట్రాక్ట్ ఇచ్చేటువంటి పద్ధతిలో తీసుకురావడం అనేటువంటి చాలా దారుణం అనేటువంటి ఇది గనక నువ్వు చేయనటువంటి పద్ధతిలో మొత్తం అంతా కూడా తిరుగుబాటు చేయడం అనేటువంటి జరిగింది. ఇవాళ చూస్తా ఉన్నాం, ఈ చంద్రబాబు నాయుడు గారు వస్తే మంచి మంచి ఉద్యోగాలు వస్తాయి. కార్మికులు ఉద్యోగస్తులు చాలా మంచి మంచిగా జీవనం సాగిస్తారనేటువంటిది అనుకుంటుంటే ఇవాళ మనకు అర్థమవుతోంది, అబద్ధాలతో ఆయన ముందుకు వెళ్ళటం అనేటువంటి జరిగింది. ముందుకు పోతామంటే అబద్ధాలతో ముందుకు పోవటం. పీయూటీ పోస్టులు ఉన్నాయండి, 1056 పోస్టులు ఉన్నాయి. చెబితే ఆశ్చర్యం అండి, 47 పోస్టులు ఉన్నాయి అంటాడు. కాంట్రాక్ట్ లేబర్ ఈ రాష్ట్రంలో 15,000 మంది మాత్రమే ఉన్నారనేటువంటి అనౌన్స్ చేస్తారు డైరెక్ట్గా. ఎక్కడ? అసెంబ్లీలో. మేము ఛాలెంజ్ చేసాం, 3 లక్షల మంది కాంట్రాక్ట్ లేబర్ ఈ రాష్ట్రంలో ఉన్నారనేటువంటి చెప్పడం జరిగింది. ఈ ముఖ్యమంత్రి గారు ఉండేటువంటి దాన్ని చూస్తుంటే ఇవాళ 10 అక్టోబర్ ఇవాళ నోటిఫికేషన్ విడుదల చేస్తానని చెప్పారు. మరలా ఇవాడు చూడబోతా ఉంటే సెక్రటేరియట్ నుంచి డైరెక్ట్గా వచ్చింది, ఇది మేము వాయిదా వేసామనేటువంటి మాట మాట్లాడుతున్నారు. అంటే దీనిలో మనకు అర్థమవుతా ఉంది, వీళ్ళు వీళ్ళకి సంబంధించినంత వరకు కాడు గంటా గారికో లేకపోతే గంటా గారి పైన ఉండేటువంటి వాళ్ళకో బేరసారాలు కుదరలేదు. ఒక్కొక్క పోస్టుని అమ్ముకోవాలనేటువంటి పద్ధతిలో వాళ్ళు ఉన్నారు. అమ్ముకోవటం సొమ్ము చేసుకోవటం అనేటువంటి పద్ధతిలో ఉన్నారు అనేటువంటి అర్థమవుతుంది. అందుకే ఈ నోటిఫికేషన్ని మరలా దాటవేశారనేటువంటిది కూడా మేము డైరెక్ట్గా చెప్తున్నాం. దానితో ఇవాళ లెక్చరర్స్ రోడ్డు మీదకి వచ్చారు. ఆశా వర్కర్లు అనేటువంటి ఆడపిల్లల పైన పోలీసులతో దౌర్జన్యం చేయించి అరెస్టులు చేయించి లాఠీ చార్జీ చేయించి కనీసం వాళ్ళ మీటింగ్ పెట్టుకుంటానికి కూడా అనుమతి లేకుండా చేసేటువంటి పద్ధతిలో తీసుకొస్తున్నారు అని అంటేనే ఆడవాళ్ళంటే అసహ్యం ఇతనికి అనేటువంటి పద్ధతిలోనే మాట్లాడుతూ ఉన్నాడు. ఆశ్చర్యం, ప్రతిపక్ష నాయకుడి దగ్గరికి విన్నపం తీసుకెళ్ళి ఇస్తే ఆ ఎంప్లాయీస్ సస్పెండ్ చేస్తారట. ఈ ప్రభుత్వం ఎక్కడన్నా ఉందా అండి? ఎక్కడైనా ఎన్నడైనా చూడటం అనేది జరిగిందా? ఒకవేళ ఏదైనా జెండాలు పట్టుకుని ఊరేగింపుల్లో పార్టిసిపేట్ చేస్తే అది ఏ పార్టీ అయినా కానీ, అధికార పార్టీ అయినా ఒపోజిషన్ అయినా కానీ సస్పెండ్ చేయమన్నారు. కానీ వినత పత్రాలు ఇవ్వడానికి వెళ్ళినటువంటి 9 మందిని సైతం డైరెక్ట్గా సస్పెండ్ చేసినటువంటి ఈ ప్రభుత్వం చూస్తూ ఉంటే ఎంత పాశవికంగా ప్రయత్నం చేస్తూ ఉందో అర్థమవుతోంది.